నమస్తే ఏసిటి న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అక్కసుతోనే మోడీ వేధిస్తున్నారు. నిడదవోల జన్మభూమి సభలో ప్రధానిపై నిప్పులు చెరిగిన ముఖ్యమంత్రి చంద్రబాబు. ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకం, గ్రామ సభల్లో ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్. అవినీతి రహిత పాలనే ప్రభుత్వ జయం, వెంకటపురం జన్మభూమి సభలో ఎమ్మెల్యే బడేటి బుజ్జి. స్త్రీ శిశు సంక్షేమానికి పెద్దపేట 10వ డివిజన్ గ్రామ సభలో మేయర్ షేక్ నోజహాన్. అన్ని రంగాల్లో రాష్ట్రం వెనుకంజ, కాట్లంపూడిలో ఇంటింట ప్రచారం నిర్వహించిన వైకాపా కన్వీనర్ అబ్బాయి చౌదరి. సుఖమైన నివాసానికి శుభప్రదమైనది ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్. 17 సంవత్సరాలుగా 18 వెంచర్లు రియల్ ఎస్టేట్ రంగంలో ఓ అద్భుతం, నూతన అధ్యాయం. ఇదంతా వేలాది మంది ఖాతాదారులు ఎస్ఎంఆర్ పై పెట్టుకున్న విశ్వాసమే కారణం. ఇప్పుడు నేషనల్ హైవే విజ్ఞాన్ గ్రీన్ఫీల్డ్ హైస్కూల్ వెనుక భోగాపురంలో సగర్వంగా మా 19వ నూతన వెంచర్ 7/7/2018న ఎస్ఎంఆర్ వైభవం డిటిసిపి లేఅవుట్ తో రూపుదిద్దుకుంటోంది. 3 ఫేజ్ కరెంట్, 24 గంటలు నీటి సదుపాయం, బ్లాక్ టాప్ రోడ్స్, చిల్డ్రన్ పార్క్, ట్రీ ప్లాంటేషన్, డ్రైనేజ్. ఎస్ఎంఆర్ వైభవం స్థలం మొత్తం సంస్థ పేరు మీద రిజిస్టర్ కాబడి క్లియర్ టైటిల్తో స్పాట్ రిజిస్ట్రేషన్ చేయబడును. చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎస్ఎంఆర్ పెదబాబు. కెనరా బ్యాంక్ లైన్, పవర్పేట, ఏలూరు. ఫోన్ 9440188786. ప్రధాని నరేంద్ర మోడీపై ఏపీ సీఎం చంద్రబాబు నిప్పులు చెరిగారు. తనపై అక్కసుతోనే ప్రధాని నరేంద్ర మోడీ విరుచుకు పడుతున్నారని ఆరోపించారు. ముగ్గురు మోడీలు ఏపీ అభివృద్ధికి అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. తనపై కోపంతోనే తన కుటుంబాన్ని సైతం రోడ్డుపైకి లాగే ప్రయత్నం చేస్తున్నారని, అలాంటి చర్యలకు తాను భయపడనని తెలుగు ప్రజలే తన హైకమాండ్ అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోల్లో జరిగిన జన్మభూమి, మా ఊరు కార్యక్రమానికి హాజరైన సీఎం చంద్రబాబు బహిరంగ సభలో ఈ వ్యాఖ్యలు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోల్లో చంద్రబాబు పర్యటించారు. 201 కోట్లతో నిర్మించబోయే రైల్వే ఓవర్బ్రిడ్జికి శంకుస్థాపన చేసిన సీఎం అన్నా క్యాంటీన్ను ప్రారంభించారు. అనంతరం జన్మభూమి, మా ఊరు కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోడీ జగన్లపై సీఎం తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వం ఏపీపై సీతకన్నేసిందని, అయినా దేశంలో మనమే ముందున్నామన్నారు. సీఎం పోలవరం ప్రాజెక్టుకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అవార్డులు ఇస్తుంటే నరేంద్ర మోడీ మనల్ని తిడుతున్నారని, ప్రధాని మనల్ని ఎందుకు తిడుతున్నారో అది తేల్చుకుందామంటూ టీడీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. తిరుపతి, నెల్లూరు, అమరావతి సభల్లో అన్ని హామీలు ఇచ్చి చివరికి మట్టి నీరు చేతిలో పెట్టారన్నారు. విభజన చట్టంలో హామీలు అమలు చేయకుండా, ప్రత్యేక హోదా ఇవ్వకుండా మనల్ని అణగదొక్కే ప్రయత్నాలు చేస్తున్నారన్న చంద్రబాబు, ఎన్టీఆర్ గురించి మాట్లాడే హక్కు మోడీకి లేదన్నారు. యుద్ధ విమానాల్లో డబ్బు కొల్లగొట్టిన మోడీని దేశమంతా చోర్ అంటున్నారని, అలా ఎవరైనా సమస్యలపై ప్రశ్నిస్తే కేసులు పెట్టి భయపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పుకొచ్చారు. ప్రధాని లోకేష్ గురించి మాట్లాడారని, తన కుటుంబం రాజకీయాలపై ఆధారపడకుండా ఉండాలనే హెరిటేజ్ ప్రారంభించారని చెప్పుకొచ్చారు. ప్రధాని చౌకబారు ప్రచారంతో నా కుటుంబాన్ని రోడ్డు మీదకి తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నారంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దెయ్యాలు తీసుకున్నాయి, ఆ దెయ్యాలైతే కరెక్ట్ గా పింఛన్ రోజు మన దగ్గరకు వచ్చేది, మనకు రావాల్సిన పింఛన్ దెయ్యం తీసుకునేది, మనకు మాత్రం మొండి చేసి చూపించారు. ఇప్పుడు ఈ రాష్ట్రంలో దెయ్యాలు లేవు, ఎక్కడ ఉన్నాయా తమ్ముళ్ళు? దెయ్యాలని శ్మశానానికే కన్ఫైన్ చేశాం. చేత ఎక్కడికక్కడ టెక్నాలజీని సమర్థవంతంగా ఉపయోగించాం. ఇంకో పక్క ఒక హామీ కూడా ఇచ్చాను, తొందరలోనే ప్రతి ఒక్క కుటుంబానికి ఒక స్మార్ట్ ఫోన్ ఇస్తానని మరొకసారి మీ అందరికి హామీ ఇస్తున్నా, తొందరలో ప్రారంభిస్తాం. ఇక్కడ ఎవరైనా మాట్లాడితే ఒకే రోజు ఎక్కువ కాంక్రీట్ వేసిన రాష్ట్రం ఏదంటే, ఒకే రోజు ఎక్కువ కాంక్రీట్ వేసిన ప్రాజెక్ట్ ఏదంటే, మన పోలవరం శాశ్వతంగా మిగిలిపోతుంది. ఆ పోలవరం వెస్ట్ గోదావరి జిల్లాలో ఉండడం మనందరి అదృష్టం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మాట్లాడుతున్నాడు, నాకేదో అధికారమే పరమావధిని, అధికారం కోసం నేను కాంగ్రెస్ వాళ్ళ కాళ్ళు పట్టుకున్నానని, ఇంకో పక్క తెలుగు వారి యొక్క ఆత్మ గౌరవాన్ని మంట కలిపానని, ఎన్టీఆర్ను మళ్ళా వెన్నుపోడు పొడిచారు మాట్లాడుతున్నాడు ఈయన. ఎన్టీఆర్ గురించి మాట్లాడే అర్హత నరేంద్ర మోడీ గారికి లేదని మరొక్కసారి మీకు తెలియజేస్తున్నా.
ఎన్టీఆర్ చెప్పింది ఆత్మగౌరవం. ఎవరైనా సరే తెలుగు వాణ్ణి అవమానం చేసిన ఆత్మగౌరవాన్ని కించపరిచే విధంగా మాట్లాడినా కబద్దార్ జాగ్రత్తగా ఉండమని హెచ్చరించిన వ్యక్తి ఎన్టీఆర్ రామారావు గారు. ఆ రోజు ఎయిర్పోర్ట్ లో అన్యాయకు అన్యాయం జరిగితే అవమానం జరిగితే అందులో నుంచి పుట్టిన పార్టీ ఈ తెలుగుదేశం పార్టీ. ఎప్పుడు మనం భయపడలేదు. ఢిల్లీకి అంతకంటే ఊడిగం ఎప్పుడో చేయం చేయబోము. ఆంధ్రప్రదేశ్ నాకు హైకమాండ్ తప్ప మీకు భయపడే పరిస్థితి ఉండదని మరొకసారి హెచ్చరిస్తున్నా. వీళ్ళకి కానీ అనుకూలంగా ఉంటే ఉండే కేసులు తప్పించేశారు. కేసీఆర్ పైన ఒక కేసు ఉంటే అందులో సాక్ష్యాలు లేవని ఆయన తప్పించారు. జగన్మోహన్ రెడ్డి పైన 43,000 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని చాలా స్పష్టంగా చెప్తే దాన్ని నీళ్లు కార్చడానికి రాత్రింబగళ్ళు వీళ్ళు పనిచేస్తున్నారు. ఏం చేయకుండా పోవడమే కాకుండా కుట్ర రాజకీయాల ద్వారా మన వల్ల అణగదొక్కాలని ప్రయత్నం చేస్తున్నారు. ఈ అణగదొక్కే ప్రయత్నం ఎంత చేస్తే అంత రెచ్చిపోయే విధంగా మనం ఉండి ఎక్కడికక్కడ ఇలాంటి నాయకులకు గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉంది. కుట్ర రాజకీయాలు తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది. ప్రతి పేద కుటుంబానికి ఏదో ఒక సంక్షేమ పథకం అందించడమే టీడీపీ ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్ దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పేర్కొన్నారు. పెదవేగి మండలంలోని పలు గ్రామాల్లో జరిగిన గ్రామ సభల్లో ఆయన మాట్లాడారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికగా కొనసాగుతున్న జన్మభూమి మా ఊరు కార్యక్రమాన్ని దెందులూరు నియోజకవర్గంలో చురుగ్గా నిర్వహిస్తున్నారు. పెదవేగి మండలం జగన్నాథపురం, జానంపేట, విజయరాయి, బి శంగవరం, అంకనగూడెం, పెదకడిమి గ్రామాల్లో జరిగిన గ్రామ సభల్లో ప్రభుత్వ విప్ చింతనేని ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్షేమ పథకాల ద్వారా ప్రజలు ఏ విధంగా లబ్ధి పొందారు, ఇంకా ఎంతమందికి లబ్ధి చేకూర్చాలన్నది తెలుసుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు జన్మభూమి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారన్నారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ మాగంటి సురేంద్రనాథ్ చౌదరి, ఎంపీపీ దేవరపల్లి బక్కయ్య, ఎంపీటీసీ నారిని జయబాబు, పాలడుగు భాను ప్రకాష్, ఈట్పుగంటి సుందరయ్య తదితరులు పాల్గొన్నారు. సిమెంట్ రోడ్లు కంప్లీట్ చేసి చూపిస్తాం. మాటలు కాదు ఇవి, చాటలతో చూపిస్తాం. ఎవరెవరో ఏదేదో మాట చెప్తారు. రోజున ఎన్ని పెన్షన్లు ఉంటే అన్ని ఇచ్చేస్తా. సాయంత్రానికి ఎన్ని ఉంటే అన్ని కొత్త రేషన్ కార్డులు ఎన్ని ఉన్నాయో చెప్పండి. సాధికార మిత్రుల వరకు నిల్చోండి. అదమ్మా నీకు రెండు పెన్షన్ ఇవ్వడం కృషి చేయాలి. పసుపు కొన్ని డబ్బులు అందరికి ఇచ్చేయాలి. రుణమాఫీ డబ్బులు అందరికీ అందినాయా, ఇంకా ఏమన్నా లోపాలు ఉన్నాయా అనే విషయాల మీద ఈ జన్మభూమి కార్యక్రమంలో మనందరం కూడా పాల్గొనడం జరుగుతుంది. కాబట్టి ఉన్నటువంటి సమస్యలన్నింటినీ ఇక్కడ ఫిర్యాదు కౌంటర్ ఉంది. ఆ ఫిర్యాదు కౌంటర్లో మీకున్న అవసరాలన్నీ కూడా అవినీతి రహిత పాలనను అందించేందుకు ఆన్లైన్ విధానాన్ని అమలు చేస్తున్నట్లు ఏలూరు ఎమ్మెల్యే బడేటి బుజ్జి తెలిపారు. దీనివల్ల ప్రజలకు సత్వర న్యాయం జరుగుతుందని ఆయన చెప్పారు. ఏలూరు మండలం వెంకటపురం పంచాయతీలో జరిగిన జన్మభూమి మా ఊరు గ్రామ సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. వెంకటపురం పంచాయతీని 100 కోట్ల రూపాయల వ్యయంతో అభివృద్ధి చేసి మోడల్ సిటీగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే బడేటి బుజ్జి అన్నారు.
వెంకటపురం పంచాయతీలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పథకానికి శ్రీకారం చుట్టి పూర్తి స్థాయిలో మురికినీటిని అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ద్వారా బయటికి పంపిస్తామని, దీనివల్ల ఆరోగ్యవంతమైన పరిసరాలు ఆవిర్భవిస్తాయని ఆయన చెప్పారు. గత ప్రభుత్వ పాలనలో పెన్షన్ కావాలన్నా, ఇల్లు మంజూరు చేయాలన్నా అడుగడుగున లంచాలు గుంజేవారని, తమ ప్రభుత్వ పాలనలో ఎవరు పెన్షన్ వారే తీసుకునే విధంగా వేలిముద్ర ఆధారంగా పెన్షన్లు ఇస్తున్నామన్నారు. ఫిబ్రవరి 14వ తేదీన 6480 పేద కుటుంబాలకు ఇళ్లు కేటాయిస్తామని, ఆ రోజున వచ్చే ప్రజలందరికీ భోజన సౌకర్యాన్ని తన సొంత ఖర్చులతో నిర్వహిస్తామని బడ్జెట్ బుజ్జి చెప్పారు. వెంకటపురం పంచాయతీలో గతంలో కన్నా అధిక మెజారిటీ సాధించి తీరుతామని, దీనికి కారణం తాము చేపట్టిన అభివృద్ధినని బడ్జెట్ బుజ్జి చెప్పారు. ఈ సందర్భంగా పేదలకు బీసీ కార్పొరేషన్ ద్వారా మంజూరు చేసిన రుణాలను బడ్జెట్ బుజ్జి అందజేశారు. చంద్రన్న సంక్రాంతి కానుక క్రింద నిత్యావసర సరుకుల కిట్లను పేదలకు ఆయన అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏలూరు మార్కెట్ కమిటీ చైర్మన్ పూజారి నిరంజన్, ఏలూరు తహసీల్దార్ చంద్రశేఖర్, అశోక్, మాకాల రమేష్, చిన్ని అర్జున్, ఎండమూరి లక్ష్మి, పైడి వెంకటరావు, రెడ్డి నాగరాజు తదితరులు పాల్గొన్నారు. సరే 9 నెలలు ఇచ్చారు, ఈ 1 నెలే కదా వచ్చే నెల జాగ్రత్త ఉందని, కానీ ఈ రోజున 1000 రూపాయలు పెంచడం వల్ల మీ డబ్బులు వేరే వాళ్ళు తీసుకుంటారేమో అని చెప్పి ఒక ఏలుముద్ర విధానం పెడతాం వల్ల ఇక్కడ ఇంతమంది వచ్చారు పెన్షన్ డబ్బులు. మీ డబ్బులు కాకుండా ఎవరైనా 1 నెలనే తీసుకున్నారమ్మా వేరే వాళ్ళు, అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ ఎవరు తీసుకోలేని విధంగా పెట్టిన ఘనత కూడా ఈ ముఖ్యమంత్రి గారి దగ్గర కూడా సమాధానం ఎదురకుండా తెలియజేస్తాం. రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళకుండా ఎమ్మెల్యే దగ్గర పోకల, మీ వార్డు ఎంపీడీసీ దగ్గర పోకల, వార్డు నంబర్ పోకల, కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళకల, ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళకల, ఆన్లైన్ చదువుకుని ఉంటే శుభలేఖ పెట్టుకుని మీ ఆడపిల్ల 15 రోజుల ముందుగా పలానా వాళ్ళతో పెళ్లి నిలిచిపోయిందని చెప్పి శుభలేఖ పెట్టి ఆన్లైన్ అప్లై చేసుకుంటే ఆ అమ్మాయి అకౌంట్ లోకి డబ్బులు వచ్చే విధానాన్ని ఈ ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చారని కూడా సమాధానం ఎదురు కూడా తెలియజేస్తున్నా. మీరు 11:30 క్యాంటీన్ ఓపెన్ చేస్తున్నాం, ఆడవాళ్ళని ముందు లైన్ లో పెడుతున్నాం, తర్వాత ముసలి వాళ్ళు ఉంటే ఫ్రంట్ లైన్ లో పెడుతున్నాం. ఆ రకంగా ముసలి వాళ్ళు ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరూ కూడా అన్న క్యాంటీన్ ద్వారా భోజన వసతులు కూడా ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసిందని కూడా ఈ సమాధానం ఎదురు కూడా తెలియజేస్తున్నా. ఈ రోజు అభివృద్ధి చెందిందంటే ఆ యొక్క ఘనత మన బడటి బుజ్జి గారిదనే మనం ప్రత్యేకంగా తెలుసుకోవాలి. జిల్లా పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబుకి నిడదవోలులో ఘనస్వాగతం లభించింది. సుబ్బరాజుపేటలో హెలిప్యాడ్ నుంచి నేరుగా గాంధీబొమ్మ సెంటర్లో 201 కోట్ల వ్యయంతో నిర్మించనున్న రైల్వే ఓవర్ బ్రిడ్జ్కు చంద్రబాబు శంకుస్థాపన చేశారు. అనంతరం చాగల్లు రోడ్లో అన్నా క్యాంటీన్ని ప్రారంభించారు. అక్కడ నుంచి స్థానిక 8వ వార్డులో ఏర్పాటు చేసిన జన్మభూమి మా ఊరు కార్యక్రమానికి సీఎం చంద్రబాబు హాజరయ్యారు. ఈ కార్యక్రమాల్లో రాజమండ్రి ఎంపీ మాగంటి మురళీమోహన్, నిడదవోలు ఎమ్మెల్యే బురుగుపల్లి శేషారావు, మంత్రులు జవహర్, పితాని సత్యనారాయణ, కలెక్టర్ భాస్కర్ తదితరులు హాజరయ్యారు. సార్ థ్యాంక్ యూ.
చాట్రాయి మండలం చిన్నంపేటలో టీడీపీ నాయకులు అట్లూరి రమేష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహాన్ని ప్రభుత్వ విప్ దెందలూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీని స్థాపించి కేవలం 9 నెలల్లో అధికారాన్ని అందుకున్న మహానాయకుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. శిశు సంక్షేమానికి పెద్దపేట వేస్తూ అంగన్వాడీ కేంద్రాలకు శాశ్వత భవనాలు నిర్మిస్తున్నట్లు ఏలూరు నగర్ మేయర్ షేక్ నూర్జహాన్ చెప్పారు. స్థానిక పదవ డివిజన్లోని గౌరీ మందిరం వద్ద జరిగిన జన్మభూమి గ్రామ సభల్లో ఎమ్మెల్యే బడేటి బుజ్జితో కలిసి మేయర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిన్నపిల్లలకు అన్నప్రాసన, గర్భిణీ స్త్రీలకు శ్రీమంతాలు ఆమె నిర్వహించారు. అనంతరం మేయర్ మాట్లాడుతూ తల్లిబిడ్డ ఎక్స్ప్రెస్ ద్వారా గర్భిణీ స్త్రీలను ఆసుపత్రికి తరలించడం, ప్రసవానంతరం సురక్షితంగా తల్లిబిడ్డను ఇంటికి క్షేమంగా తీసుకెళ్లే ప్రక్రియ దేశంలో ఒక ఆంధ్రప్రదేశ్లోనే పటిష్టవంతంగా అమలు జరుగుతుందని చెప్పారు. ఏలూరు శాసనసభ్యులు బడేటి బుజ్జి మాట్లాడుతూ సమాజంలో పేదలందరికీ ఆరోగ్యంతో పాటు సంపద పెంచే పథకాలను కూడా అమలు చేస్తున్నామని చెప్పారు. వివిధ కార్పొరేషన్ల ద్వారా ప్రతి పేద కుటుంబానికి పెద్ద ఎత్తున రుణాలను అందిస్తూ పేదల జీవన స్థితిగతులు మెరుగుపరిచే నూతన విధానాన్ని అమలు చేయడం జరిగిందని బడేటి బుజ్జి చెప్పారు. ఈ కార్యక్రమంలో కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు, కొల్లేపల్లి రాజు, మాజీ డిప్యూటీ మేయర్ చెడే వెంకటరత్నం, విప్ గూడవల్లి వాసు, కార్పొరేటర్లు తులసిరామ్, దాకార్పు రాజేశ్వరరావు, తెలుగుదేశం పార్టీ నాయకులు ఆర్ఎన్ఆర్ నాగేశ్వరరావు, కెంగం లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు ఆర్ఎన్ఆర్ నాగేశ్వరరావు వచ్చాడు. ఇల్లు పూర్తయినా ఇంకా నిజమే మీరు ఇల్లు ఇచ్చారు. చంద్ర గారికి దారి ఉండి దారి వాళ్ళే
సమర్థవంతంగా అమలు చేస్తున్నటువంటి ఘనత మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. మరి ముఖ్యంగా ఆరోగ్య విషయంలో పేద ప్రజలందరికీ కూడా మరి ఒక ఆరోగ్య రక్షణ కల్పిస్తూ ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలి, మరి కార్పొరేట్ వైద్యాన్ని పేదవారందరికీ అందించాలనే ఉద్దేశంతో మరి ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. మరి పుట్టినటువంటి బిడ్డ దగ్గర నుంచి కూడా మరి ఎన్నో కార్యక్రమాలు చేయడం, మరి ముఖ్యంగా తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ ద్వారా మరి వారిని మరి హాస్పిటల్కి తీసుకెళ్ళి ప్రసవానంతరం వాళ్ళని మళ్ళీ క్షేమంగా ఇంటికి తీసుకొచ్చి ఎన్టీఆర్ బేబీ కిట్లు కూడా మరి తల్లి బిడ్డకి మరి అందించడం జరుగుతుంది. రానటువంటి వాళ్ళందరూ కూడా రేపు ఫిబ్రవరి మాసం నెలాకన్నా ఆన్లైన్ మళ్ళీ ఓపెన్ అవుతుంది. ఆన్లైన్ చేపించుకుని ఉంటే అవసరం లేదు, ఆన్లైన్ చేపించుకున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఫిబ్రవరి నెలాకన్నా మళ్ళీ ఆన్లైన్ ఓపెన్ అవుతుంది కాబట్టి అందరు కూడా ఎవరైనా చేపించకపోతే ఆన్లైన్ చేపించుకుంటే అందరికీ వస్తాయి. ప్రతి ఒక్కరికి మొన్న గ్యాస్ సిలిండర్ ఏ రకంగా ఇచ్చాము, మరుగుదొడ్లు లేనటువంటి వాళ్ళకి ఏ రకంగా ఇల్లు కట్టించి మరుగుదొడ్లు కట్టించి ఇచ్చాము. రాబోయే రోజుల్లో ఇప్పుడు చేతులు ఎత్తినటువంటి వాళ్ళే కాదు, ఎవరైనా పొరపాటున చేయకపోయినా ఇల్లు లేకపోతే మటుకు ఇల్లుంటే మటుకు ఇవ్వలేం, ఇల్లుండి చేయకపోయినా ఇతర రాదు. ఇల్లు లేనటువంటి వాళ్ళందరూ కూడా నయా పైసా లంచం మీ డివిజన్లో చెప్తున్నా, గతంలో బ్యాంక్ లోన్ కూడా ఇక్కడ చాలా మంది లంచాలు ఇస్తాకు నాక ఎవరు కూడా నయా పైసా లంచం ఉంటారు ఇల్లు చెప్తున్నా. ఈ అభివృద్ధి కార్యక్రమాలన్నీ ముఖ్యమంత్రి గారు నేరుగా మీకు అందాలనే ఉద్దేశంతోనే ఆన్లైన్ విధానం పెట్టాడమ్మా. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం.